భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్యోల్బణం తగ్గించేందుకు రెపో రేట్ల పెంపు కొనసాగించింది. దాంతో ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సైతం పెరిగాయి. ఇన్వెస్టర్లు కొన్నేళ్ల తర్వాత వీటిపై ఎక్కువ రాబడి కళ్ళచూస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పడుతోంది, దాంతో ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అందుకే పెరిగిన వడ్డీ రేట్ల వద్ద ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి ఇదే మంచి సమయం. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడ్డ వ్యక్తులు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో పెట్టుబడి పెడితే 8.5% వడ్డీ పొందవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా రిటైర్మెంట్కు దగ్గరపడిన ఉద్యోగులు, ఇప్పటికే పదవీ విరమణ పొందిన వాళ్లు సురక్షితమైన పెట్టుబడి సాధనాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎంతో ఉపయోగకరం. ఇప్పుడు అధిక వడ్డీ రేటుకు డిపాజిట్ చేయడం ద్వారా ఎక్కువ రాబడి పొందొచ్చు. పైగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీముల్లో చేసే డిపాజిట్ మొత్తాన్ని రెట్టింపు చేసింది. పొందుతున్న రాబడిని అనుసరించి పన్ను మినహాయింపులు ఉంటాయి. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో 8.2% వడ్డీను అందిస్తున్నారు. చాలా వాణిజ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేటు కన్నా ఇదెంతో ఎక్కువ. పైగా ఇందులో జమ చేసే మొత్తాన్ని 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. డిపాజిట్ పరిమితిని 15 లక్షల నుంచి 30 లక్షలకు పెంచింది. స్థిర ఆదాయం పొందాలని భావించే వాళ్లకు ఇది మంచి అవకాశం. చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 8% వడ్డీని అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ స్కీమ్లో పెట్టుబడి పెడితే ఏటా 31 మార్చి, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 వడ్డీ జమ అవుతుంది. ప్రతి 3 నెలలకు వడ్డీ జమ అవ్వడం వల్ల పెద్దలకు నిరంతరం ఆదాయం లభిస్తుంది. ఈ స్కీమ్లో 30 లక్షలు జమ చేస్తే ప్రతి 3 నెలలకు 60,000 వడ్డీ రూపంలో వస్తుంది. సాధారణంగా 60 ఏళ్లు పైబడ్డ వారికే ఇందులో అవకాశం ఉండేది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను 1 నెల రోజుల్లోనే జమ చేస్తే 55 ఏళ్ల వారికి అనుమతి ఇస్తున్నారు.